నమస్కారం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం ఏర్పాట్లని బాగా చేశారా ముక్కు మీద వేలేసుకుంటారు సార్ నోట్లో వేలెట్టుకోను అవును బ్యానర్ కట్టలేదంటే లాస్ట్ టైం కడితే బాగులేదు అన్నారు కదండి రై దండట్రా దా ఏంటిది పోల్దండ ఎక్కడి నుంచి చేరుకొచ్చారు సంజీవయ్య పార్క్ నుంచి మడిచి ఎందుకు మంచం కింద పెట్టుకో మంచి స్మెల్ వస్తుంది పద పద నమస్కారం 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 ఏంటా జనం లేరు మీరు గంటలు లేట్గా వచ్చారు జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు చావురుగా అర్థం లేకుండా లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చెప్పా మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు పదండి చూద్దరు గాని సారీ సార్ కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది పర్వాలేదులేండి ఈసారి పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ కూర్చోండి ఇప్పుడు వీపీ గారికి సారీ వీపీ గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం సార్ రండి సార్ రండి రండి ఈ మంచం ఏంటి మొన్న చాపేస్తే తిట్టారు కదండి వచ్చి పడుకోండి సార్ పడుకోవడం ఏంటి సన్మానం చేయాలి కదా పడుకుంటానులేండి అలాగే ఇప్పుడు వీపీ గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం హ్యాండ్ కర్చీఫ్ ఏంటి ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా సరే సరే పోపడు రండి రండి అది అర్థమైంది చప్పట్లు చిటికలు రెగ్యులర్ అందుకని విజయం చేస్తున్నారు అన్నమాట భలే క్యాచ్ చేశా ఇప్పుడు పుష్పగుచ్చం ఇది పుష్పగుచ్చం ఇంకెందుకు ఆలస్యం అతనికి తెచ్చిన కిరీటం కూడా నెత్తం తగలబెట్టండి సారీ సార్ కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట గద తెప్పించాం గద జాగ్రత్త నేను మీద కోటింగ్ ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తా తీసుకోండి కూర్చోండి థ్యాంక్స్ సభకి నమస్కారం సభ కానండి మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ఒంటి మీదకి నీళ్లు వచ్చాయి పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా సమాజంలో పేరు చేతిలో డబ్బు ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం ప్రేమకి నిజాయితీ కావాలి నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాలి కాను ఇక నుంచి నువ్వు వద్దు నీ ఉద్యోగం ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా ఎవరుగా అమ్మాయి ఎవరు నాకు అసలు తెలియదు పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి తెలియదంటవా అది కాదండి వీడికి ఈ టైప్ సన్మానం కాదురా ఆ టైప్ కరెక్ట్ ఏ టైప్ ఒంగో ఇంకేటి చూస్తారు రండిరా నాన్న పెళ్లి నేను చేస్తాను నాన్నమ్మా నోయ్యా ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్ నేను ఒప్పిస్తాను పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా కారణం నేనేనా తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను ఎక్కడికమ్మా హాస్టల్ కి డాడీ అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది గుడ్ గుడ్ జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాను డాడీ బాయ్ బాయ్ రామ్మారా ఇదేనమ్మా గది అది బాత్రూమ్ బాగుందండి 1000 రూపాయలు అద్ది 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్ అలాగేనండి ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది అందుకేనండి నేను ఇక్కడ దిగుతుంది అదేమిటి మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి అమ్మా ప్రభా ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది మా రెండో అమ్మాయి నమస్తే అండి మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు ఈ ఊళ్ళోనే చిన్న గొడవ వచ్చి విడిపోయారు వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను తప్పకుండా కలుపుతావు ఈ ఇంటి వాస్తు లాంటిది మా పెద్దమ్మాయి యాక్సిడెంట్ లో భర్త పోయాడు ఇద్దరు పిల్లలు మాతోనే ఉంటుంది ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా విడోని ఎవరిస్తారు ఎన్నింటికి వస్తాడు వచ్చేసే టైం అయింది కారు ఎందుకు ఆపావు గేట్ దగ్గర చూడలేదా చూశాను మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా రే వాచ్మెన్ సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట
నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పెప్సీ కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కొల తాగము. బానే ఏమన్నాడు? నీతో మాట్లాడంట. చా, ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూలెక్కి బూటు కాలుతో తంత. నన్న కాదు వాణ్ణి. ఓ, హైట్ ఎక్కువ కదూ. తిరతావా? పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు, కూర్చో. ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటకు వెళ్లే దాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా. ఇవన్నీ నాకా? మనకి. అదేంటయ్యా, బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టాను. మంచి నీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మన అన్నం. అన్నం ఎవరు తిన్నారా? బిర్యానీయే కదా. అమ్మో, నువ్వు కూడా భోంచేసాయి. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే, నీకు త్వరగా పెళ్లి అవ్వాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తున్నాయి. ఎవరో కాలింగ్బెల్ నొప్పుకున్నట్టున్నారు గేటిది. తినడమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్, కదలకుండా అలాగే నిలబడున్నాడు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగడం లేదు సార్. అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు? హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట బాగా వస్తున్నాడు బాబు? అయితే నువ్వు పడుకో. ఏ, ఎందుకు? దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. నమస్తే సార్. వాచ్మెన్ ఐడి. నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదండి, తను పడుకోమని అంటారు. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు నాతో మాట్లాడాలని? చెచ్చే, నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని రెండు లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్, మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగ కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చేస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చేస్తే నాకేంటి? వాడు చేస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. నువ్వు చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరును రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను, దాంతో నీ పరు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురిని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురిని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్, అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. మీ పుట్టిన 3వ రోజుకి నా కన్నవాళ్ళు తీసుకెళ్లి నన్ను కుప్పతోట్లో పడేశారంట. పూస్ట్ కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం 6 రోజులు తింటే ఓ పొట్టు పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు? లేదు, కాన్వెంట్ కెళ్తున్న పిల్లోడి చేతి నుంచి బాక్స్ కొట్టేసి ఆ రోజు నన్ను పట్టుకుని
రేయ్ చెత్త నా కొడక నువ్వు చేసిన తప్పురాండి మీలాంటోలు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిక సార్ సెంటిమెంట్ తో కొట్టావురా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్ అంటే ఏంటి పూర్వం ఈయన దొంగనా లేదు సార్ నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్ నేనిస్తాను నిజంగానా సార్ మా మమ్మీ మీద ఒట్టు నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు అతను వెళ్ళి కాల్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ వాడికి ఉద్యోగం ఏంటనేక వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించొచ్చు ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు పర్వాలేదే బ్రెయిన్ ఇట్టే ఆలోచించో కీప్ ఇట్ అప్ ఒరే ఏవిరావా నాకు ఉద్యోగం చాలా తప్పు చేసావురా త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురుకు ముగుడునైపోతాను తప్పదు మరి